పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర పులి అయ్యన్నపాత్రుడును చూసి ప్యాలెస్ పిల్లి భయపడిందంటూ కామెంట్ చేశారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకుల దోపిడి, భూ కబ్జాలు, దౌర్జన్యాలను బయటపెడుతున్నందుకు కేబీసీ నేత అయిన అయ్యన్నపాత్రుడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. అయినా ఒక గోడ కేసులో అర్ధరాత్రి దొంగలలా చొరబడి గోడ దూకి మరి అయ్యన్నపాత్రుడు రాజేష్ని అరెస్టు చేయటమేంటని ప్రశ్నించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని, అయ్యన్నపాత్రుడు కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో వేధిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు నారా లోకేష్. అయ్యన్నపాత్రుడికి తెలుగుదేశం పార్టీ మొత్తం అండగా ఉందని భరోసా ఇచ్చారు.